తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ప్రజా అవసరాల నిమిత్తం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వీడి సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టే వరకు నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవర్పు నగేష్, జనసేన పార్టీ నుండి వీర మహిళ పిల్ల రమ్యజ్యోతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య కార్యదర్శి గంప లోవరత్నం తదితరులు దీక్షలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక సులభ కాంప్లెక్స్ గురించి. గత 10 సంవత్సరాల క్రితం ఒక సులభ కాంప్లెక్స్ ఉండేది అని చెప్పి పురాణాల్లోనే చరిత్రలోనే చూసుకునే పరిస్థితి ఈరోజు పిఠాపురంలో పాలకులు తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, వస్తున్నారు, అక్కడ కొలతలు కొలుస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు కట్టడం లేదు అంటే ఎవరు కూడా సరైన సమాధానం చెప్తలేదు. ప్రజలు రోజు, స్త్రీమూర్తులు ఇక్కడ ఆడవారు రోజు వేలాది మంది ప్రయాణం చేయడానికి ఇక్కడ దిగుతూ వెళ్తూ ఉంటారు. వారు ఏదైనా అవసరం నిమిత్తం రావాలి, వాళ్ళకి అవసరానికి కావాలి అంటే సులభ కాంప్లెక్స్ కానీ ఒక మంచినీళ్ళు కానీ దొరికే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి 5-6 సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో మేము కలిసి నాయకులను, అధికారులని అందరినీ కలిసి వినతిపత్రాలు, వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసిన ఎవరిలోనూ కూడా స్పందన లేదు. గత కౌన్సిల్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయింది కరెక్ట్గా ఈ రోజుకి. ఇదే రోజు కౌన్సిల్కి 14వ తారీఖున పోయిన సంవత్సరంలో అందరూ ఎన్నుకోబడ్డారు. అందులో సగం మంది పిఠాపురం పురపాలక సంఘంలో సగం మంది మహిళలు ఉన్నారు. కానీ మహిళల బాధలు ఏంటో కూడా మహిళలకు అర్థం కాని పరిస్థితి. కౌన్సిల్లో అడిగినా సరే వాళ్ళు సరైన సమాధానం చెప్తలేదు. మాకెందుకులే అని చెప్పి నిమ్మకం నీరెత్తినట్టు ఉన్నారు. మొన్న చైర్పర్సన్ గారు, ఆవిడ స్త్రీమూర్తే కాబట్టి ఆవిడకి ఆడవారు బాధలు తెలుస్తాయని ఆవిడకి ఒక వినతిపత్రం ఇస్తే ఆవిడ 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఇప్పటికి 3 నెలలు అయింది, అయినా అధికారులు స్పందించలేదు. అందుకని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిపి నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. సులభ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టే వరకు నిరాహార దీక్ష జరుగుతూనే ఉంటుంది. వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కూడా మేము చేసి ప్రజల అందరితో మద్దతుతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ. రాజకీయ నాయకులు వాళ్ళ మాట ఇచ్చి తప్పారు కాబట్టి మేము దీక్షలో ఉన్నాము. సులభ కాంప్లెక్స్ ఈరోజు కట్టలేకపోవడం వల్లే మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది కడితే మహిళలు చాలా ఫ్రీగా ఉంటారు. ఇది ఇలాంటి కట్టడాలు వాళ్ళ దొంగ రాజకీయాలు చేసి మాట ఇచ్చి కట్టకపోవడం వల్ల ఈరోజు చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయో లేడీస్, మహిళలకు మనకి పనికొచ్చేది కడితే మహిళలందరూ కూడా చాలా